Visakha Mahanagar Palaka Samstha budget samavesham jarigindi. 2022-23 Arthik Samvatsaraniki Ganu, E budget Kataimpulu Jarigayi. Nagar Mayor Golagani Hari Venkata Kumari Praveshapettina E budget ku Palaka Vargam Aamodam Palakindi. Padela Tarvata Praveshapettina E budget Prajaranjakanga Undani Palaka Vargam Abhiprayapadindi. Marinta Samacharam Maa Correspondent Ramachandra Andistaru. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విశాఖ మహానగరపాలక సంస్థకు సంబంధించి బడ్జెట్ ప్రజారంజకంగా ఉన్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈ రోజు జరిగిన బడ్జెట్ను నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రవేశపెట్టగా కార్పొరేటర్లందరూ కూడా ఆమోదం తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో టీడీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు అభ్యంతరాలు తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన చేసిన ఆరోపణలను అధికార పక్షం తిప్పికొట్టింది. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజామోదంగా అలాగే ప్రజలకు అవసరమైన రీతిన ఉన్నట్టు నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈసారి మాత్రం బడ్జెట్కి సంబంధించి 4,500 కోట్లకు సంబంధించి బడ్జెట్ రూపకల్పన చేశారు. అయితే కోవిడ్ 2 వేవుల తర్వాత ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యాన పన్నుల రూపంలోనే అలాగే విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్టీల్ ప్లాంట్, ఎస్పీసీఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా ఈసారి పెద్ద ఎత్తున పన్నులు వస్తాయి. ఆ క్రమంలో 5,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కూడా నగరపాలక సంస్థ బడ్జెట్లో అంచనాలు వేయడం జరిగింది. ఆ క్రమంలో ప్రాథమికంగా ప్రజలకు రోడ్లు, అలాగే నీరు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రూపకల్పన చేశారు. ఆ క్రమంలో చూసుకుంటే ఏదైతే వివిధ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి సంబంధించి ఈ బడ్జెట్లో 250 కోట్లను కేటాయించారు. అట్లాగే రోడ్ల మరమ్మతుకు సంబంధించి 60 కోట్లను, అలాగే కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించి 75 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. అట్లాగే విశాఖలో అత్యంత పురాతనంగా కొనసాగుతున్న ముట్టసర్ల రిజర్వాయర్ను అభివృద్ధి చేయడమే కాకుండా దాని చుట్టూ ఉన్న దాదాపు 100 ఎకరాల్లో ఒక అత్యాధునికమైన పార్కును కూడా రూపకల్పన కోసం 100 కోట్ల రూపాయలను కూడా కేటాయిస్తూ ఈ బడ్జెట్లో ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా వేసవి నీటి ఎద్దడి మాత్రమే లేకుండా 24 గంటలు కూడా నీటి సరఫరా జరిగే రకంగా కూడా నీటి సరఫరా విభాగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇటీవల కాలంలో చూసుకుంటే ఈసారి బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా పేద ప్రజలకు, అలాగే మధ్యతరగతి వర్గాలకు కూడా అనువుగాను అన్ని రకాల సదుపాయాలు కల్పించే రీతిన ఈ బడ్జెట్ ఉందని అన్ని వర్గాలు కూడా చెప్తున్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్ర, సాక్షి టీవీ, వైజాగ్ కార్పొరేషన్ నుంచి.